లక్ష్యం పెద్దది, కుటుంబ నేపథ్యం సాధారణమైనది, ఎంచుకున్న ఆట చాలా కాస్ట్లీ, తండ్రేమో ఆటో డ్రైవర్, కుటుంబ పోషణే భారం. అయినా కూతురి ఆట కోసం తండ్రి పడుతున్న శ్రమ, టార్గెట్పై అమ్మాయికి ఉన్న పట్టుదల పేదరికం ముందు ఓడిపోయాయి. కృషి, నిరంతర సాధనతో అన్ని అడ్డంకులు అధిగమిస్తూ టెన్నిస్లో ర్యాకెట్లా దూసుకుపోతోంది 13 ఏళ్ల హైదరాబాది అమ్మాయి తానియా సరాయ్ గోగులమండ. రూపంలో చిన్నతనం, కానీ ఆటలో బుల్లెట్ వేగం. లక్ష్యంపై గురి, అనునిత్యం ఆటపై ధ్యాస, కఠోర శ్రమ, అన్నీ కలగలిపిన ఆణిముత్యమే మనకు ఇక్కడ కనిపిస్తున్న తానియా. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ధనవంతుల ఆట అనుకునే టెన్నిస్లో సంచలనాలు సృష్టిస్తోంది. అండర్-12, అండర్-14, అండర్-16 విభాగాల్లో సత్తా చాటుతోంది. తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేస్తోంది. టెన్నిస్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. నేను తాన్యాని ఒక టోర్నమెంట్కి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కలిసాను. తాన్యా కన్నా వాళ్ళ నాన్నగారి శ్రద్ధ ఇంకా ఎక్కువ కనిపించింది అనమాట. అండ్ ఆయన పడే కష్టం, రాత్రంతా వేరే ట్రక్ నడుపుతూ మళ్ళీ పాపను పొద్దున్న ట్రైన్ చేయడం అంటే అయ్యే పని కాదని చెప్పి అలా నా జర్నీ తాన్యాతో పాటు స్టార్ట్ అయింది. దాదాపు 3 ఇయర్స్ బట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ అలానే తీసుకొచ్చి ఇక్కడ అకాడమీ ఏదైతే మణికొండ ప్రొఫెషనల్ టెన్నిస్ అకాడమీ ఉందో అక్కడికి కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కోచ్ వాళ్ళు సపోర్ట్ కూడా బాగా మంచిగా ఉండడం వల్ల తనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఇలా తీటి తీసుకొచ్చాం అన్నమాట. తానియా తండ్రి పేరు శాంసన్, సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తానియా పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే. అయితే సెలవుల కోసం నాన్నమ్మ ఊరికి వెళ్లే క్రమంలో తాత టెన్నిస్ ఆడటం చూసిన ఆమెకు టెన్నిస్పై అమితమైన ఇష్టం ఏర్పడింది. ఒకసారి రాజమండ్రిలో రన్నింగ్ కోసమని శాంసన్ తానియాను గ్రౌండ్కు తీసుకువెళ్లాడు. అక్కడ టెన్నిస్ ఆటను చూసి ఆగిపోయింది. డాడీ, నేను టెన్నిస్ ఆడతాను అని చెప్పింది. అలా ఆమె ఆసక్తిని గమనించిన శాంసన్ తానియాను టెన్నిస్ ప్లేయర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. వెనకడుగు వెయ్యలేదు. సరిగ్గా అదే సమయంలో తానియా నాన్నమ్మ క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్మెంట్ కోసమని అనంతపూర్లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో టెన్నిస్ అనంతపూర్లో ఉన్న రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీలో తానియాను చేర్పించాడు శాంసన్. అలా తానియా 7 ఏళ్ల వయసులోనే ర్యాకెట్ పట్టింది. అక్కడ అదరగొట్టింది, గోల్డ్ మెడల్ సాధించింది. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతోనే తానియాను అకాడమీలో చేర్పించాడు శాంసన్. సిటీలో జరిగే అన్ని టోర్నమెంట్లో అకాడమీకి ఆటోలోనే తీసుకువెళ్లేవాడు. పాప పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అది టెన్నిస్ అనేది మా నాన్నగారు ఆడుతూ ఉండేవారు టెన్నిస్. నాకు అవకాశం లేదు, నేను ఆడదామని అనుకున్నా కానీ నాకు అంటే టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు టెన్నిస్ అంటే ఇష్టం, డాడీ ఐ కెన్ ప్లే ఇన్ టెన్నిస్ అని చెప్పింది. బట్ నేను కొంచెం మదన పడ్డాను, ఎందుకంటే అది సామాన్య మానవులు ఆడే క్రీడ అయితే కాదు. బట్ నేనైతే టెన్నిస్ని చూపించలేదు మా పాపకి. నా తల్లికి క్యాన్సర్ ఉండడం, నా తల్లి క్యాన్సర్తో మరణించడం ఎంఎన్ జానకాలజీలో డెడ్లీ మస్తు ప్రస్థానం మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డాడీ నేను టెన్నిస్ ఆడతాను, ఎవరైతే ఇలాంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను డాడీ, వాళ్ళందరినీ మనం దత్తత తీసుకుందాం, వాళ్ళనే కాదు ఈ హాస్పిటల్ కూడా దత్తత తీసుకుందాం అని ఆ చిన్న వయసులో నాకు చెప్పింది సార్. ఎందుకంటే ఆ రోజు నుంచి నా కూతురు ఈ రోజు వరకు తన ప్రస్థానం ఎక్కడ ఆపలేదు. ఆ ఫైర్తోటే ఆడుతూనే వచ్చింది. ఇప్పుడు వరకు 126 టోర్నమెంట్స్ ఆడింది, అందులో 117 టోర్నమెంట్స్ విన్నర్. విన్నర్ రన్నర్స్ అన్ని కలిపి 117 టోర్నమెంట్లలో నా కూతురు విన్నర్ సార్. ట్రీట్మెంట్ కోసం తానియా నానమ్మను హైదరాబాద్లోని ఎంఎన్జి ఆంకాలజీ క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ముప్పు తిప్పలు పడుతున్న పేదలను చూసి తానియా చలించింది. టెన్నిస్ ఆడతాను, బాగా డబ్బులు సంపాదించి ఈ హాస్పిటల్ను దత్తత తీసుకుంటానని 9 ఏళ్ల వయసులోనే తండ్రితో చెప్పి ఆటకు అంకితమయ్యింది. నేరేడుమెట్లోని ఓ అకాడమీలో జాయిన్ అయ్యింది. పలు టోర్నీలలో పాల్గొంది. అలా 9 ఏళ్ల వయసులోనే అండర్-10 కేటగిరీలో తెలంగాణ స్టేట్ నెంబర్1గా నిలిచింది. Okay, Tanya joined about 2 years ago with me. Her talent is really good. When I saw her for the first time, so I could figure out like she's going to go places, honey. So yeah, I mean, I'm sure like she's going to do wonders if she has the right. She's very agile. She's very fast on the court, and she's got lots of power as well. So that's much needed for tennis ki. And she's got all the strokes which any player needs it.
2018లో ఛాంపియన్షిప్ సిరీస్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ప్రముఖ టెన్నిస్ స్టార్ సోనియా మీర్జా అకాడమీకి వెళ్ళింది, టైటిల్ గెలుచుకుంది. అయితే అప్పటికే పలు టోర్నీలలో సానియా మీర్జా తల్లి నసీమా మీర్జా తానియా ప్రతిభను గమనించింది. తానియా ఆట తీరు ఆమెకు ఎంతగానో నచ్చింది. తండ్రి ఆటో నడుపుతూ తానియాను టెన్నిస్ ఆడిస్తున్నాడని తెలుసుకుంది. తానియా ఆటకు ఫిదా అయిన సానియా తానియాను తన అకాడమీలో చేర్చుకుంది, అకాడమీ స్పాన్సర్షిప్ ఇచ్చింది. అక్కడే ఓ రూమ్లో ఉంటూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని కూతురు ఆట కోసం ఎంతో శ్రమించాడు సాంసన్. 2018లో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్స్ టోర్నమెంట్లో ఆడడం మొదలుపెట్టింది. 5 రకాల టోర్నమెంట్లు అయిన టాలెంట్ సిరీస్, ఛాంపియన్షిప్ సిరీస్, సూపర్ సిరీస్, నేషనల్ సిరీస్, నేషనల్స్ అన్ని టైటిళ్లను గెలుచుకుంది. అలా అండర్-12, అండర్-14, అండర్-16 కేటగిరీలో 2018 నుంచి 2021 ఇప్పటి వరకు 126 టోర్నమెంట్లలో పాల్గొంది తానియా. 117 టైటిళ్లను సొంతం చేసుకుంది. అండర్-12 ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్లోనూ 1 స్థానంలో కొనసాగింది. ప్రస్తుతం 13 వయసులో ఉన్న తానియా అండర్-14 ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 4 స్థానంలో ఉంది. అండర్-16 కేటగిరీలో 48 స్థానంలో కొనసాగుతూ కొన్ని టోర్నమెంట్స్ లో పాల్గొన్న తానియా పలు టైటిళ్లను సొంతం చేసుకుంది. యూనివర్సల్ టెన్నిస్ రేటింగ్స్ లో 7.89 రేటింగ్ లో ఉంది. ఏషియన్ టోర్నమెంట్స్ లో 50 స్థానంలో కొనసాగుతోంది. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు ఆడేవారు టెన్నిస్. నేను మా తాతయ్యని ఎప్పుడు చూసేదాన్ని. అలాగే మా డాడీ నన్ను గేమ్ చూస్ చేసుకోమన్నారు. ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. అప్పుడు నేను టెన్నిస్ చూస్ చేసుకున్నాను. చాలా కష్టాలు పడ్డాము. డాడీ అలా నడిపించుకుంటూ వచ్చారు, ఎప్పుడు ఆపలేదు. సానియా మీర్జా నాకు స్పాన్సర్ ఇచ్చారు నసీమా మేడం. ఇంకా వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది, చాలా బాగా నేర్పిస్తారు. నేను 126 టోర్నమెంట్స్ ఆడాను, అందులో 117 టైటిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మణికొండలోని ప్రొఫెషనల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. స్పాన్సర్ వసంత కళ్యాణ్ సహాయంతో ముందుకెళ్తోంది. అయితే తాజాగా ITF వరల్డ్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆసియా విభాగంలో రిజర్వ్ క్రీడాకారిణిగా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అండర్-14 కేటగిరీలో ఇండియా బృందానికి తైన 4 ఒకరిలా నిలిచింది. కరోనా దృష్ట్యా ఫైనల్ క్వాలిఫైయింగ్ వాయిదా పడింది. ITF జూనియర్స్ లో వరల్డ్ టూర్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సంవత్సర కాలంలో 24 టోర్నమెంట్స్ లో ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టోర్నమెంట్ కు 3-4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం 50-70 లక్షలు ఖర్చవుతుంది. దీనితో స్పాన్సర్ సహాయాన్ని కోరుతోంది తానియా. తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ పెద్ద మనస్సుతో సహాయం చేయాలని వేడుకుంటోంది. జరగబోయేదంతా ఇంటర్నేషనల్ సార్. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక టోర్నమెంట్కి మనం వెళ్ళాలనుకుంటే కనుక మినిమంలో మినిమం 3-4 లాక్స్ అయితే కంపల్సరీ అవుతాయి వీళ్ళు రావాలంటే. అలాంటి 24 టోర్నమెంట్స్ 1 ఇయర్కి పెర్ఫామ్ చేయాలి తానియా. అంటే ఒక్క మంత్లో 2 టోర్నమెంట్లు ఆడితేనే కానీ అందులో ఉన్న అంటే ఒక స్థానం దాకా మనం వెళ్ళలేము. నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఫ్రీక్వెంట్గా ఆడాల్సిందే. ఆడితేనే కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇది రాదు. సో 24 టోర్నమెంట్స్ ఇంటూ ఈ 4 లాక్స్ అంటే చాలా లక్షలు అయిపోతున్నాయి. అంత అన్ని లక్షల సపోర్ట్ మనకి ఈ సామాన్య మానవులకి ఎవరు ఎలా ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి ఏంటనేది ఒక ప్రశ్నార్థకమైన ఇదండి. నా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా అలా రేంజ్ ఎవరికి సహాయ సహకారాలు ఇప్పుడు దాకా అందించలేదు. నాట్ ఓన్లీ ఇన్ మై డాటర్, నా కూతురు స్థానంలో చాలామంది కూతుర్లు ఉన్నారండి. ఇప్పుడు నా కూతురు ఒక్కదానికే కాదు, ఇలాంటి వాళ్ళకి సహాయం కనుక గవర్నమెంట్ ఏదైనా ప్రకటించి ఏదైనా చేస్తే డెఫినెట్లీ ఇంకా మంచి పిల్లలు భారతదేశానికి సానియా మీర్జా మేడం గారి తర్వాత మంచి పిల్లల్ని ఇంకా భారతదేశంలో మంచి పిల్లలు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. స్పాన్సర్షిప్ అంటే 1 టోర్నమెంట్కి 5 లాక్స్ అలా అవుతుంది. సో ఇయర్లీ 50 లాక్స్ స్పాన్సర్షిప్ ఉంటే చాలా బాగుంటుంది. నాలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా సాయం చేస్తే వాళ్ళ టాలెంట్ కూడా బయటకు వస్తుంది. టెన్నిస్ గ్రౌండ్ స్లామ్ టైటిల్స్ని గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తానియా. ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఆటను మధ్యలోనే ఆపే క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తానియా కోరుతోంది.
తానియ మనోగతం అని చెప్పవచ్చు. సో తాను చిన్నప్పటి నుంచి కూడా తన తాత నుంచి వచ్చినటువంటి గేమ్ను ఇంట్రెస్ట్గా తీసుకుని దాన్నే తను కెరీర్గా తీసుకుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక విషాద సంఘటనను తనకు స్ఫూర్తిగా తీసుకొని అలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం అయితే తానియ ఈ గేమ్ను కొనసాగిస్తుంది. సో ప్రస్తుతం వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్కు సెలెక్ట్ కావడంతో ఆమె ఆడడానికి కావాల్సినటువంటి దాదాపు 50 లక్షల రూపాయలను ఎవరైనా స్పాన్సర్స్ ముందుకొచ్చి తనకు అందిస్తే తాను బాగా సక్సెస్ కాగలను అనేటువంటి ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు తను గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నర్స్ కూడా కావాలనేటువంటి కళతో తన గేమ్ను కొనసాగిస్తున్నానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జన శశికాంత్తో శ్రవణ్, ఏబీ నాంద్రజ్యోతి, హైదరాబాద్.